ఇక్కడ గుంటూరుకి వచ్చి ఇది నా మూడోసారి గుంటూరుకి రావటం. అది కూడా డాక్టర్ కోడెల గారు ఈ ఒక వేదిక మీద రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా కూడా ఉంది. నన్ను ఆయన దాదాపు ఒక 5-6 ఇయర్స్ ముందు నర్సరావుపేటకు రమ్మని చెప్పి పిలిచారు. ఆ రోజు నేను ఆయన ఆహ్వానం మన్నించి, అప్పుడు ఆయన ఏపీ గవర్నమెంట్లో స్పీకర్గా చేసిన ఆ కాలం అది, తప్పకుండా నువ్వు రావాలమ్మా, ఎందుకంటే నాకు నీ జర్నీ అంతా నాకు తెలుసు, ఆయన మెడికల్ సిస్టమ్స్లో ఆయనకి అన్ని పరిజ్ఞానం ఉంది కాబట్టి మాకు మేము వ్యాక్సిన్స్ చేయాలని వచ్చినప్పుడు కూడా ఆయన హైదరాబాద్లో మా నాకు కృష్ణ గారికి చాలా ఎంతో స్ఫూర్తినిచ్చి అప్పట్లో కూడా మా గురించి ఆయనకు తెలుసు. సో ఆయన అలాగ రమ్మని చెప్పడం కూడా నాకు ఆ రోజు చాలా గర్వకారణం అనిపించింది. మళ్ళా నా చేత ఆయన అక్కడ ఆయన చేత నేను ఆ రోజు నాకు ఆంధ్రప్రదేశ్ తరపున విమెన్ ఆంటర్ప్రినర్ అవార్డు ఇవ్వటం అనేది నేను ఆయన చేతులు తీసుకున్నాను. అది మర్చిపోలేను, ఎప్పుడూ మర్చిపోలేను. అది ఈరోజు ఇక్కడ నుంచొని అదే గుర్తుకొస్తుంది అన్నమాట. ఇవాళ ఆయన లేకపోవటం అనేది ఒక కొరతగా మిగిలిపోయినా కూడా ఆయన మనసులో ఎప్పుడూ నిండి ఉంటారు అనే ఒక ఆ భావన నాకు కలిగిందనమాట. అదే కాకుండా ఆయన మళ్ళా విమెన్స్ పార్లమెంట్ అని అది ఒక పెద్ద కార్యక్రమం ఆయన చేపట్టారు. దాంట్లో కూడా నన్ను మళ్ళా ఆహ్వానించి, అమ్మ నువ్వు కొంచెం దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని ఇండస్ట్రీ పరంగా ఉన్న ఆస్పెక్ట్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ టాపిక్స్ అవన్నీ తీసుకురావాలి, దానికి కావాల్సినంత స్పీకర్స్ వాళ్ళందరూ విమెన్ లీడర్స్ తీసుకురావాలి, మనం విమెన్కి యంగ్ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా స్ఫూర్తిని మనం తీసుకురావాలి అనేది ఆయన ఆ రోజు కూడా మళ్ళా అదే చెప్పటం జరిగింది. ఆయనతో పాటు హైదరాబాద్లో కూడా దీని గురించి ఎన్నోసార్లు ఆయనతో కలిసి పనిచేయడం అనేది జరిగింది. నాకు చాలా చాలా గర్వకారణం ఈరోజు ఇక్కడ పెద్దలందరూ సమక్షంలో అందరూ తెలిసిన వాళ్ళుగా అయినా ఉన్నా కూడా మా అందరికి ఒక కామన్ లింక్ ఉందన్నమాట. భారత రాజ్యాంగం ఇచ్చిన పద్మ అవార్డు గ్రహీతలు అన్నమాట మేమందరం. చాలా చాలా ఇంకొక రకంగా కూడా అదొక సంతోషంగా ఉందన్నమాట. అందరికీ నా మనస్ఫూర్తిగా నా హృదయాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.